శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారు చూస్తే 12వ శని సెకండ్ హౌస్లో చూస్తే కుజుడు, అంటే ముందు చూస్తున్నాయి వెనక్కి చూస్తే గుయ్య అనే ప్రభావితమైన కనబడుతుంది బాగాను. అది ఎక్కడ వరకు 18వ తారీఖు వరకు ముందున్న కుజుడు ఉంటాడు కాబట్టి డెఫినెట్గా ఆ దోషం ఉంది. అంటే నిర్ణయం అనేది ముందుగా ఉన్న ఎవరితో చెప్పుకున్నా, వెనకున్న వాళ్ళతో చెప్పుకున్నా, మనకు సహకరించే వాళ్ళు ఎవరితో చెప్పుకుని ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఆ నిర్ణయం పూర్తిగా నాశనం అయిపోతుంది. స్వతంత్ర భావాలతో స్వతంత్ర ఆలోచనతో మీరు ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సలహాలు తీసుకోవడం ప్రయత్నం చేస్తే అంత నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు, పని అవ్వదు, పని ఆగిపోతుంది. దానికి 100 రీజన్స్ పెడతారు, ఆగిపోయే అవకాశం ఉంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక నిర్ణయం తీసుకుని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుజుడు తత్వం మంచిది కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే శని దృష్టి కుజుడి మీద పడడం, 12వ ఇంట్లో ఉన్న శని బాగలేదు, సెకండ్ హౌస్ ఉన్న కుజుడు బాగలేదు. అలాగే పంచమలో చూస్తే రాహువు ప్లస్ శుక్రుడు కూడా ఉన్నాడు. పంచమ స్థానం పుత్రస్థానం వాళ్ళిద్దరూ ఉండడం వల్ల ఒక మాయాధనము ఒక రకంగా మనకు చేత ఖర్చు పెట్టించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప దానివల్ల వచ్చే నష్టం లాభమే ఉండదు, నష్టమే జరుగుతుంది ఫ్యూచర్లో. బుధాదిత్య యోగం ఒక యోగం 6 ఇంట్లో ఉంది కాబట్టి అది కొంతవరకు ఫలితాన్ని ఇస్తుంది. జరుగుతున్న వ్యాపారం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, దానివల్ల మనకు జరిగే ఇబ్బంది జరగదు. దాన్ని ఆపకుండా అలాగే జారీ దేహే అన్నట్టుగా అలా కంటిన్యూస్ చేసి ఉంచుకోగలిగితే చాలా బాగుంటుంది. అది కాకుండా కొత్త నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా వ్యాపారంలో ఉంచగలిగితే బాగుంటుంది. అలాగే లాభస్థానంలో ఇక్కడ గురువు ప్లస్ కేతువు రెండు గ్రహాలు ఉన్నాయి కాబట్టి గురువు కేతువుల యొక్క కలయిక అనేది లాభంలో ఉండడం అనేది ఒక రకంగా పాజిటివ్గా మంచిదే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. అలా ఉన్నప్పటికీ కూడా కుజుడు మేషంలో ప్రవేశించేంతవరకు కూడా కొంచెం మనం నిదానంగా ఉండి నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఫార్మా ఇండస్ట్రీ వారికి తెలియకుండానే ఒక 10% లాస్ జరిగే అవకాశం కనబడుతుంది. అలాగే మనకు చూసుకుంటే అదర్ ఇండస్ట్రీస్ అంటే స్టీలు, సిమెంటు, ఐరన్ వ్యాపార వ్యవహారం నడిపే వాళ్ళకి కొంత ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి నిర్ణయాలలో తప్పుడు నిర్ణయాలు జరగడము దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కుంభరాశి వారికి నష్టం అనేది కొంత సెకండ్ హౌస్లో ఉన్న కుజుడు యొక్క ప్రభావంలో జరుగుతుంది కాబట్టి ఒక్క వారం రోజులు అవి పట్టండి, మేషంలోకి ప్రవేశించేంతవరకు కాగండి. ఒక్కసారి మేషరాశిలో ప్రవేశించిన తర్వాత మీ నిర్ణయాలకు సక్సెస్ఫుల్ కనబడతాం కాబట్టి 20వ తారీఖు నుండి మేషరాశిలో అద్భుతంగా కుజుడు ఉంటాడు కాబట్టి మనం భయపడక్కర్లేదు. అంతవరకు కొంచెం ఆశీర్వదించి వ్యవహరించండి. మీరు తీసుకుంటున్న నిర్ణయంతో పాటు ఇక్కడ గణపతి ఆరాధన కూడా చేయడం ప్రయత్నించండి. గణపతి ఆరాధన చేయడం వల్ల ఒక్కొక్కసారి మీ నిర్ణయం కరెక్టా కాదా అని తెలియదు కాబట్టి ఆ ఆరాధన చేసి నిర్ణయం తీసుకోవడం ప్రయత్నం చేస్తే నిర్ణయంలో ఏ దోషం ఉన్నా ఆ గణపతి నిర్వృత్తి చేస్తారు కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం యాదు.